నా పేరు ధరావత్ గణేష్ నాయక్. నంగారాదేవి లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి, గిరిజన విద్యార్థి సంఘం ఫౌండర్. ఈరోజు గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక విషయం మేము తెప్పల్చుకున్నాం, వినయించుకుంటాం కూడా. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ 7800 రూపాయలు బకాయిలు ఉన్నాయి, కాబట్టి తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. అదేవిధంగా చూస్తే ఏదైతే లంబాడుల ఆరోగ్యమైనటువంటి దేవుడు శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ జయంతిని ఫిబ్రవరి నాడు ఆప్షన్ హాలిడే కాదయ్యా ఇచ్చేది, పబ్లిక్ హాలిడే ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రిని కోరుతున్నాం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న రంజాన్కి హాలిడే ఇస్తావు, బోనాల పండుగకు హాలిడే ఇస్తున్నావు, అదేవిధంగా మా లంబాడి జాతి సేవాలాల్ మహారాజ్ జయంతికి ఆప్షన్ హాలిడే ఎందుకు, పబ్లిక్ హాలిడే ఎందుకు ఇవ్వని చెప్పేసి అడగవలసిన అవసరం ఉన్నది. ఇలా గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్లో విద్యార్థుల పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో చాలా దయనీయంగా మారింది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వము మెస్ బిల్లులు విడుదల చేయకపోవడంతో, ఇలా వార్డులకు ఆ బిల్లు రాకపోవడంతో, ఇలా విద్యార్థులకు నాణ్యమైనటువంటి భూమి కానీ వాళ్ళ నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించలేకపోతున్నారయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఆలోచన చేసి ఏదైతే గిరిజన ప్రజలకు నువ్వు ఏదైతే చేవేళ సభలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఏదైతే ఉందో అది పక్కన ఉంది అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతున్నా. గిరిజన విద్యార్థి సంఘం ఈ రోజు సమావేశంలో ఈ తీర్మానం చేయడం జరిగింది. నువ్వు యొక్క ఈ సమస్యలను పరిష్కరించకపోతే త్వరలోనే గిరిజన విద్యార్థి సంఘం నుండి నీ యొక్క ఇంటిని కానీ నీ యొక్క సచివాలయాన్ని కానీ లేకపోతే నీ ప్రగతి భవన్ని బద్దలు కొడతాం, బిడ్డ ఉరుకులేదని చెప్పేసి హెచ్చరిస్తున్న మిత్రులారా. అదే విధంగా చూసుకుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో గిరిజన గెలిచినటువంటి మన గిరిజన ఎంపీ ఎమ్మెల్యేలు ఇవాళ మన సమస్యల మీద ఇవాళ అసెంబ్లీలో మాట్లాడతలేరు. అయ్యా మేము చెప్తున్న మురళీ నాయక్ కానీ, బాలు నాయక్ కానీ, రామచంద్ర నాయక్ కానీ, ఇతర ఎమ్మెల్యేలు కానీ ఒకటే చెప్తున్నాం, మేము ఓట్లేస్తే మీరు అధికారంలో వచ్చినటువంటి గిరిజన ఎంపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇలా మా గురించి అసెంబ్లీలో ఎందుకు మాట్లాడారు మీరు అంటే, నీ ఓటు నువ్వేస్తున్నావు బాలయ్య, నీ ఓటు నువ్వేస్తున్నావు మురళీ నాయక్, నీ ఓటు నువ్వేస్తున్నావు రామచంద్ర నాయక్ అని అడగవలసిన అవసరం ఉన్నది. ఇలా మనము గిరిజనులం, కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ మోసం చేయడంతో మేలుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే మనకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మనం కోరుకొని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లంబాడిలు ఏక విధంగా ఏకపక్షంగా ఓటేస్తే అధికారంలో వచ్చినటువంటి మన రేవంత్ రెడ్డి గారు ఇలా మన సమస్యలు పరిష్కరించడం పూర్తిగా విఫలమైన విషయాన్ని మనం గుర్తించుకోవాలి. అదే విధంగా చూస్తే ఇవాళ ఏదైతే ములుగులో ఉన్నటువంటి గిరిజన యూనివర్సిటీ ప్రారంభం చేసింది కానీ ఆ గిరిజన యూనివర్సిటీ నిర్మాణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయించకపోవడం చాలా బాధాకర విషయం అనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం మిత్రులారా. కాబట్టి ఇవాళ ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, సేవలాల్ మహారాజ్ జయంతి కావచ్చు, ఇలా గిరిజన యూనివర్సిటీ సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులో మనం విఫలం చేశారు కాబట్టి ఈ సమస్యల మీద గిరిజన విద్యార్థి సంఘం రాజీలేని పోరాటం చేయాలని చెప్పేసి నేను కోరుతున్నా మిత్రులారా. అదే విధంగా ఏదైతే సుప్రీంకోర్టు మొన్న ఇచ్చినటువంటి ఎస్టీ వర్గీకరణను నంగారాదేవి లంబాడి పోరాట సమితి గిరిజన విద్యార్థి సంఘం పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. మేము అంటున్నాం ఏ రోజు కూడా ఎస్టీల వర్గీకరణ కావాలని చెప్పేసి ఆదివాసీ బిడ్డలు కానీ గిరిజన లంబాడి బిడ్డలు కానీ అర్హులుగా దాఖలాలు లేవు, ఇది కావాలని చెప్పేసి బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి జడ్జిల చేత, బీజేపీ పార్టీ అనుకూలంగా ఉన్నటువంటి జడ్జిల చేత ఇది కావాలని చెప్పేసి ఈ వర్గీకరణ అనే విషయాన్ని ఎస్టీల మీద రుద్దడము బాధాకర విషయం. కాబట్టి రేపు ఏదైతే భీమసేన ట్రైబల్ ఆర్మీ 21వ తారీఖు భారతదేశం బంధు కార్యక్రమాన్ని పిలిపించడం జరిగింది, కాబట్టి దాంట్లో కూడా గిరిజన విద్యార్థి సంఘం నగరంలో కూడా ప్రత్యక్ష పాల్గొంటాం, కానీ ప్రత్యక్ష పాల్గొంటామని చెప్పేసి తెలియజేస్తాం మిత్రులారా. కాబట్టి అదే విధంగా ఇవాళ చాలా మంది చెప్పుకుంటున్నామని మేము ఎల్ఎస్పీఎస్ నాయకులమని చెప్తున్నారు, దాన్ని కూడా నేను పూర్తిగా ఖండిస్తున్నా. నేను అంటున్నా కాంగ్రెస్ పార్టీలో ఉండేటోడు, టిఆర్ఎస్ పార్టీలో ఉండేటోడు వీళ్ళు ఏ రోజు కూడా జాతి కోసం మాట్లాడేటువంటి దొంగలు, ఇవాళ ఎల్ఎస్పీఎస్ అనేది ఒక
రిజర్వేషన్ కోసం పోరాటం చేసింది, ఇలా ఎల్ఎస్పీఎస్ అనేది ఇలా సేవాలాల్ మహారాజ్ జయంతి కోసం పోరాటం చేసింది, ఇలా గిరిజన తండాలను గ్రామ పంచాయతీ చేయడంలో పోరాటం చేసింది కాబట్టి ఇలా ఎల్ఎస్పీఎస్ నంగారెడ్డి నమ్మడంలో పోరాటం తెలియ పేరు ఇలా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంతో పాటు భారతదేశం మొత్తం తెలుసు కాబట్టి ఈ యొక్క బ్యానర్ వాడుకుంటే బిల్ల మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాం, బిల్ల మీద కోర్టుకు పోతాం, బిల్లని ఎవరు నమ్మొద్దని చెప్తున్నా నేను. రాంబల్ నాయక్ అనే వాడు ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ బీఆర్ఎస్ పార్టీలో వేసింది వీడు, దీనికి ఎల్ఎస్పీఎస్ ఎలాంటి సంబంధం లేదు, బిల్లా నాయక్ కూడా సంబంధం లేదు, దాస్ రామ్ నాయక్ కూడా సంబంధం ఎల్ఎస్పీఎస్ తో అంటారా నేను. వీళ్ళకు నిజంగా రిజిస్ట్రేషన్ ఉంటే వీళ్ళు బహిర్గతం చేయాలి. ఇలా రిజిస్ట్రేషన్ సంఘాన్ని వాడుకొని ఇలా గిరిజన ప్రజలను తప్పు దోబాటిస్తా అంటే ఊరుకునే వాళ్ళు ఎవరు బిడ్డ, ఖబర్దార్ జాగ్రత్త అంటున్నా, జాతి బిడ్డలు అని చెప్పేసి ఊరుకుంటున్నా, కానీ గణేష్ నాయకు తిక్క రేగితే తిక్క తిరిగితే మిమ్మల్ని అందరినీ కోర్టు చుట్టూ తిప్పి జైలు పాలు చేయకపోతే నేను గణేష్ నాయకే కాదు రాంబల్ల బిల్లా నాయక్ దాస్ రామ్ నాయక్ అని చెప్పేసి హెచ్చరిస్తున్నాను మిత్రులారా. జై సేవాలాల్, జై నారాయణుడు. అదే విధంగా జాతీయ ఉపాధ్యక్షులు, సీనియర్ నాయకులు, కేయు తెలంగాణ ఉద్యమకారుడు శంకర్ నాయక్ అనుచరుడైనటువంటి మన జీవీఎస్ నాయకులు జలాబాద్ మహేందర్ నాయక్ గారిని జాతీయ ఉపాధ్యక్షులు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా గిరిజన విద్యార్థి సంఘం, నేను తిరుగుతున్నప్పుడు ఖమ్మం జిల్లాలో అన్న మీరు మాతో కలిసి రావాలని చెప్పి నేను పిలవగానే ఎస్ఎఫ్ఐ కార్యక్రమాన్ని వీడి దాదాపు 22 సంవత్సరాలు నాతో కలిసి పనిచేసినటువంటి మిత్రుడు మూడవత్ బాలాజీ నాయక్ గారిని జాతీయ ఉపాధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించినటువంటి రాజ్ కుమార్ గారిని జాతీయ కన్వీనర్గా ఎన్నిక చేయడం జరిగింది. మిత్రులారా, ఈ కమిటీ ఈ 8 మందితో కలిసినటువంటి జాతీయ కమిటీ భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు తిరిగి కమిటీలను నిర్మాణం చేసి గిరిజన విద్యార్థి సంఘం యొక్క సంక్షేమం, విద్యార్థుల సంక్షేమం కోసం పనిచేయాలి, హక్కుల ఆత్మగౌరవం కోసం పనిచేయాలని చెప్పేసి ఫౌండర్ ప్రెసిడెంట్గా తర్వాత గణేష్ నాయక్ వాళ్ళని సూచించడం జరిగింది. అదేవిధంగా ఏపీ రాష్ట్ర అధ్యక్షులుగా భానుత్ గణేష్ నాయక్ గారిని ఎన్నుకోవడం జరిగింది. భానుత్ గణేష్ నాయక్, అదేవిధంగా ఈ యొక్క ఏపీ కమిటీ కూడా గతంలో మేము అక్కడ మీటింగ్ పెట్టి సత్యసాయి జిల్లాలో మీటింగ్ పెట్టి అక్కడ రాష్ట్ర కమిటీ ప్రకటించినాము, ఆ ప్రకటి కమిటీ కూడా రాసినాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రకటించబోతున్నాము. రాష్ట్ర అధ్యక్షులు మైపునర్ వాసి వర్త్యా రమేష్ నాయక్ గారిని రాష్ట్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ మనోడు చాలా కీలకంగా పోరాటం చేస్తారు, ఎవరైనా తప్పు చేసినా కూడా నిలదీసి అడిగే రకం ఉన్నటువంటి మన భాస్కర్ నాయక్ గారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా రవీందర్ నాయక్ మైపునర్ గారిని కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకటించడం జరిగింది. ప్రవీణ్ నాయక్ హైదరాబాద్ ఆయన కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రకటించారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే శీను నాయక్ అనే వ్యక్తి దేవరకొండ వాసితను చెరుకుపల్లి మండలము రెండు మండలం చెరుకుపల్లి గ్రామానికి సంబంధించినటువంటి మనోడు. మనోడు అన్నింటిలో ఫాస్టే, ఉద్యమంలో ఫాస్టే, ఏ కార్యక్రమంలో కూడా మనోడు ఫాస్టే ఉంటాడు కాబట్టి ఆయన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటించడం జరిగింది. రాష్ట్ర ఇన్ఛార్జిగా తమ్ముడు ఈరోజు రాలేదు రోహిత్, ఆయన కూడా సీనియర్ నాయకుడే కాబట్టి ఆయన తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమిస్తూ ఆయన ప్రకటించడం జరిగింది. రాష్ట్ర సమన్వయకర్తగా బాలాజీ నాయక్ గారిని కూడా ప్రకటించడం జరిగింది. రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మణ్ పవార్ మహబూబ్నగర్, లక్ష్మణ్ నాయక్ నాగర్ కర్నూల్, సిహెచ్ వినోద్ కామారెడ్డి. రాష్ట్ర కార్యదర్శులు భరత్, సుమాన్, జేత్రామ్. రాష్ట్ర కోశాధికారిగా కొంతమంది ప్రకటించవచ్చు, వాళ్ళు రాలేదు. రాష్ట్ర కార్యదర్శి వ్యవస్థాపాధ్యక్షుడు ధారావత్ గణేష్ నాయక్, మరియు ఇన్ని రోజుల నుంచి గిరిజన విద్యార్థి సంఘాన్ని నడిపిస్తూ ఏదైతే పోరాటాలు చేస్తూ అందరిని ఐకమత్యం చేస్తూ ఇవాళ నూతన కార్యవర్గ సమావేశానికి ఆయన ముందుకుండు నడిపించిన మరియు వెంకట బంజారా గారికి మరియు జాతీయ అధ్యక్షుడు గిరిజన విద్యార్థి సంఘం ఇంద్రన్న గారికి మరియు గిరిజన విద్యార్థి సంఘంలో వివిధ హోదాలు పనిచేస్తూ ఈ సమావేశం వచ్చిన
మన లోకేష్ అన్న, రమేష్ నాయక్, మరి బాలాజీ నాయక్, నా మిత్రుడు శీను నాయక్, మరి నా సహచరుడు ఎల్ఎస్ ఫేస్ నుంచి వచ్చిన అందరికీ ప్రత్యేక నమస్కారాలు. జై శివలాల్, జై భీమ్. మా కార్యకీలకతో నంగారవెల్లి లంబాడి ఎక్కువ ప్రొడక్షన్ మధ్య ప్రతి మీటింగ్ హాల్తో ప్రతి విషయం మీకు కేకరుచు. యాక్చువల్ మన సంఘం కృత మనం ఎత్తుకొని గత మన హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా సెక్రటరీగా నియామకం దేతాను గణేష్ నాయక్, వెంకట బంజారా, విందర్ వేసే మన తూరేమో కథను తన వయసు ఆదరచ తూ చంకేశ్వరి గట్టిగారి జాతీయ కామకరు కారికారి జెండా కథ పాడచుకుతాను. మన ఓ సహసాగర దితము మన జిల్లాది ఆజన హైదరాబాద్ జిల్లాదిని జనరల్ సెక్రటరీ దిని పూర్వపద్మ కామ్ కడతాము. తన కామ్ మాతృకర్ వచ్చి మంచి స్పందన చెప్పుతాను. మన ఆదన రాష్ట్ర కార్యనిర్వాహ అధ్యక్షుడిగా మన బాధ్యత దిని ఓ బాధ్యత మా కత్తిబి కరుకులతో మరి సిస్టమ్ రచ, మరి ప్రోటోకాల్ రచ, మా కన్నవి ఒడి దొడుకులు, మా కరే పాపాలు, ఏ మోసాలు, మా కరుణి మార్గం సిద్ధాంతాలు చేచావు. మా కాయకర్తతో నాగక్రం జిల్లా మారుమూర ప్రాంతం, మరి ఒక రవీంద్రనాయక్ నగర్ బంజారా కాలనీ హైదరాబాద్ నుంచి మా డాడి అప్పటి కొరకు రుచు కల్లుపూరు తిట్టు హైదరాబాద్ కది గో సమాజం కది ఇబ్బంది పక్కలతో మా వంతు సాయంగా కే బాయిన కే భేన ఏదైతే హైదరాబాద్ జిల్లాలో అప్పుడు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో గిరిజనులపై దాడులు ఉండొచ్చు, ఏదైతే మా యొక్క రిజర్వేషన్ ఉండొచ్చు, తాండాలు గ్రామ పంచాయతీలు ఉండొచ్చు, అప్పుడు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము ఏదైతే గిరిజన విద్యార్థి సంఘం, లంబాడి హక్కుల పోరాట సమితి ఇద్దరు కలిసినే ఏదైతే మాకు వాళ్ళు పిలుపునిచ్చారో ఆ పిలుపుని నేను పాత్ర పోషించిన నేను వాళ్ళకు నేను అన్నదన్న ఉన్నా. అదేవిధంగా ఏదైతే ఎల్హెచ్పిఎస్ అంటే గిరిజన విద్యార్థి సంఘం, గిరిజన విద్యార్థి సంఘం అంటే ఎల్హెచ్పిఎస్, రెండు అనుబంధ సంఘాలు ఇవి. కాబట్టి ఏది ఏదో కానీ నాకు రాజకీయంగా కానీ సంఘాలు కానీ నాకు ఎల్హెచ్పిఎస్సి నేర్పింది. నేను ఇలా కల్లపూర్తి కాన్స్టిట్యూన్సీలో నాగర్ జిల్లాలో పేరుందంటే నాకు సంఘాల వల్ల పేరు వచ్చింది. నేను పార్టీలో వల్ల కాను. నేను ఏదైతే ముందు నేను ఇంతకుముందు డెమోక్రటీ అంటే డివైఎఫ్లో పనిచేశాను, తర్వాత సిఐటీలో పనిచేశాను, శ్రీరామన్న అంటే రవీంద్రనాథ్ కాలనీ ఒక ఆ ఏరియాలో చేశాను. తర్వాత నాకు ఏదైతే మాస్టర్ ప్లాన్లో ఉన్నగా కలిసిరు, నేను తర్వాత ఎల్హెచ్పిఎస్ని కంటిన్యూ పనిచేస్తున్నాను. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో నేను కాన్స్టిట్యూన్సీ కాబట్టి ముఖ్యమంత్రి ఏరియా కాబట్టి పుట్టిన ఘట్ట పక్కన నా తండకు కల మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కొండ్రపల్లి పక్కనే 2 కిలోమీటర్ల దూరం కాబట్టి మేము ఒకటి అనుకున్నాము. ముఖ్యమంత్రులు కాబట్టి ఒకటే పార్టీలో ఉండాలని ఉంటేనే తండ డెవలప్ అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఆ పార్టీలు పనిచేస్తున్నాం. అదేవిధంగా పార్టీని పక్క పెట్టి ఏదైతే జాతిని ఎవరైతే సతాయిస్తున్నారో, జాతి మీద ఎవరైతే దాడులు చేస్తున్నారో, నేను దానికి జాతి పరంగా కూడా పనిచేస్తున్నాను. ఏది ఏమైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, వేరే పార్టీ రావచ్చు, నేను దాన్ని కాదంటలేను. ఏదైతే పార్టీకి మనము 2-3 సంవత్సరాలు చూస్తాం, ఆ పార్టీ పని చేయకపోతే మన హక్కులు మనకి ఇవ్వకపోతే మనం కూడా మళ్ళీ గట్టిగా పోరాటం అవసరం వస్తుంది. కాబట్టి ఏది ఏదైనా కానీ నా ఒకటి డిమాండ్, మిత్రుడు నాకు కూడా నేను ఎందుకు రావాలి వెంకటేష్ అంటే అన్న బావా యాక్చువల్ రావాలి ఎల్ఎస్పీ జీవిస్తే ఒకటే సంఘం కాబట్టి దాని పిలుపు మేరకు నేను వచ్చాము. ఈ ఒకటే డిమాండ్, ఏం డిమాండ్ అంటే ఇప్పుడు గౌరవ గణేష్ అన్న చెప్పినట్టుగా మనకు లంబాడి హక్కుల పోరాట సమితి, గిరిజన విద్యార్థి సంఘము, అప్పుడు దాసరామ నాయక్ గారు ఉన్నప్పుడు ఏదైతే మాజీ ఛాంబర్ హైదరాబాద్లో పార్టీ ఏదో ఆఫీస్ ఏర్పాటు చేసినప్పుడు అది బాంసెప్ ఉండొచ్చు నాకు తెలియదు కానీ సొంతంగా ఎల్బీ నగర్ ఏరియా ఉండొచ్చు, నాగోల్ ఏరియా ఉండొచ్చు, ఏదైతే అందుబాటులో ఏరియాకు ఒక అపార్ట్మెంట్లో ఒక రూమ్ తీసుకొని ఎల్హెచ్పిఎస్ జీవేసి ఒక పార్టీ నామకరణం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. దానికి నేను ఎవరి మంతు నా శంకర్ నాయక్ గారిని నేను నాది మీరు రికార్డ్ చేసుకోవచ్చు, మీరు రాసుకోవచ్చు, 5,000 రూపాయలు నేను నేను పార్టీ కలిపిస్తాను. అంటే అన్న ఎందుకు ఇస్తానని చెప్తే అన్న ఒక మాట చెప్పండి గణేష్ అన్న, ఏదైతే బయట వాళ్ళు పనిచేస్తున్నారు సంఘాలకు వచ్చి పేరు పెంచేస్తున్నారు, సంఘాలు చెప్పొచ్చు, పాటలు చెప్పొచ్చు, సేవ చేసి 2 రూపాయలు తినవచ్చు కాదంటలేను, అది రూపాయి ఇక్కడ ఇవ్వాలని సిఎస్ఎఫ్ఐ వాళ్ళు ఏపీ పోలీసులు చెప్తున్నారు కాబట్టి మన సంఘాలు కూడా ఇవ్వాలని విజ్ఞప్తి సందర్భం. అంటే ఇప్పుడు కామారెడ్డి ఉండొచ్చు, నిజామాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, తమ్ముడు మారుమూల ప్రాంతం చెప్పినప్పుడు పరిచయమైనప్పుడు నైట్ అయితే ఇక్కడ ఉండాలి, ఆయన అమౌంట్ ఉండదు కాబట్టి ఆ పార్టీ ఆఫీస్లో పండుకొనికే అది మనకు వస్తుంది ఉంటుంది, ఫుడ్ ఉండొచ్చు కాబట్టి ఫస్ట్ ఒకటి చేయాలి మీరు పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేయాలి.
పార్టీ ఆఫీస్ జీవీఎస్ హెచ్పీఎస్ దానికి మంచి రూమ్ ఏర్పాటు చేయాలి. ఒకటి, ఇంకోటి పాత ప్రభుత్వంలో వైన్స్ విధానము ఎస్టీ ఎస్సీ వాళ్లకు ఒక రిజర్వేషన్ ప్రకారం మనం ఇస్తున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది. అది చాలా బోగస్. అప్పుడు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ వాళ్లకు చాలా మోసం చేసింది. ఎందుకంటే పదల ఉంది, మనలో ఉంది, దాని అక్కడ కొన్ని కొన్ని దగ్గరనే ఎస్టీ వాళ్ళకు వైన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఎస్టీ జనం ఎక్కువ ఉంది, అందులో ఒక ఏదో పెద్ద ప్రాబ్లం చేసి ఏర వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వెళ్ళండ మండలం 56 తాండాలు ఉన్నాయి. కల్లకుర్తులు ఎక్కువ జనాభా, గిరిజన జనాభా. కల్లకుర్తులు ఎక్కువ జనాభా, గిరిజన జనాభా. మనం 50 మంది ఉన్నాం కల్లకుర్తి కాన్స్టిట్యూన్సీలో. ఇప్పుడు ఒక ఎస్టీకు వైన్స్ ఇయ్యలేదు అంటే అందులో కూడా ఒక డ్రామా, అంటే అందులో ఒక బోగస్, అంటే అక్కడ కుట్ర జరిగింది. మహబూబ్ నగర్లో కొన్ని తాండాలు ఉన్నాయి, ఎక్కువ మండలానికి వైన్స్ ఇవ్వాలి కావాలని అప్పుడు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వము గిరిజనులకు రిజర్వేషన్ ప్రకారం మేము వైన్స్ ఇస్తున్నామని చెప్పి అందులో కూడా మోసం చేయడం జరిగింది. అంటే తాగుడు కాదు, తాగుడు అనేది చేపి వాదించినప్పుడు మామూలు కూడా వైన్స్ పెట్టుకొని అందులో కూడా మా ఉపాధి ఉంటుంది కదా, అదొక డిమాండ్ మనం ఏర్పాటు చేయాలి. ఇదొకటి. ఒకటే పాయింట్ చెప్తున్నా నేను, ఒక రెండు పాయింట్ చెప్పి ముగిస్తా అన్న నా పరిమితి. ఒకటి ఏంటంటే, ఏదైతే సారా కేసులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పార్టీలు ఉన్నాయని కాకుండా సారా కేసులు గిరిజనుల చాలా ఉన్నాయి. అమ్మ రాజ్ కుమార్ వెల్కమ్. నేను సారా కేసులు చాలా ఎక్కువ ఉన్నాయి గిరిజన మహిళలపై. మీరు చూడండి ల్యాప్టాప్లో కొట్టండి, అంటే జెంట్స్ జెంట్స్ కంటే ఎక్కువ మహిళలపై ఉన్నాయి. ఏదైతే మా కల్లపుర్తి నుంచి ఏదైతే సిఐ నేను అప్పుడు రిజర్వేషన్ కోసం పోరాడితే అన్నగారు వచ్చి నాకు దీక్ష 20 చేసిండు. అప్పుడు దొరటి వాళ్ళు తిట్టడం జరిగింది. ఆ యొక్క సిఐ కొత్తగూడెం వచ్చిండు. ఆ సిఐ దగ్గర దగ్గర 2000 మంది లేడీస్ పై కేసు నమోదు చేయడం జరిగింది. నేను రమేష్ అనే వ్యక్తికి టోల్గేట్ దగ్గర కొడితే ఆ బెల్లం దొరకలే, ఓన్లీ ముందుకు వెళ్తున్నావు అని వెహికల్ మీద కొడితే నేను హెచ్ఆర్ఆర్ కేసు పెట్టిన ఆ వ్యక్తి ఆ సిఐకి నేను రాసి చెప్పించి కొత్తగూడెం పంపిన. కాదు పక్కన శంకర్ ఎస్సీ నేను ఎస్సీ అన్నాడు. ఆయన ఎస్సీ నాకు అంబేద్కర్ ఎందుకు ఉన్నాడు, ఆయన అంబేద్కర్ కింద పట్టిన ఆయన. నేను కూడా అందరు ఎస్సీ సంఘాలు పోయి వాళ్ళని దాడి చేసినాం. 1500 మంది లేడీస్ మీద కేసు పెట్టిండు ఆయన. మీద ఆర్టీ కూడా ఏర్పాటు, నాకు ఆర్టీని ఇప్పుడు నేను ముట్టుకోలేదు, నేను పెట్టుకోలేదు. నేను సన్నాని తప్ప చెప్తాను, ఆర్టీని ఎవరు పెట్టి కాదని. ఒక సంఘం ఉన్నప్పుడు అధ్యక్షులు మాట్లాడాలి, ఒక వర్కింగ్ మనిషిని మాట్లాడాలి. ఎడపడితే ఆర్టీ చేసుకొని భయపడిపించి ఒక హోటల్ పిలిపించి ఏదో చట్నీసో ప్యారడైజో పిలిపించి మనం వేసుకుందాం పోయేది కాదు. ఆర్టీ పెట్టాలంటే ఈ యొక్క ఎల్ఎస్పీఎస్ కు జీవిత వాళ్ళు పెట్టే పక్క ఇక్కడ నుండి మనం వాళ్ళకి చెప్పి పెట్టాలి. ఇది ఒక ప్లాన్ చేయాలి. ఈయన పోయి ఆర్టీ, నేను పోయి ఆర్టీ, ఆయన పోయి ఆర్టీ, అది కాదు సిస్టమ్. కాబట్టి దయచేసి ఏది ఏదైనా కానీ మనం ఐకమత్యం ఉందాం. ప్రభుత్వం ఏదైనా కానీ ప్రభుత్వం పనిచేస్తే మంచిది, ప్రభుత్వం పనిచేయకపోతే మనకు కూడా కొత్త కొత్త ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వం స్వాగతిస్తూ పనిచేయకపోతే మనం కూడా ఆ ప్రభుత్వమే మనం పోరాటం చేద్దాం. ఈ అవకాశం ఏమిచ్చినా కానీ పిలుపు మేరకు ఎల్ఎస్పీఎస్ కూడా నూతన కారవరణం చేస్తే నేను కార్యకర్తగా పనిచేస్తా, నాకు ఇబ్బంది ఏం లేదు. ఏదో వాళ్ళు ఛాన్స్ ఇద్దాం. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అయితేనేమి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ, అదేవిధంగా పొత్తులో పెట్టుకున్నటువంటి పార్టీ అయితేనేమి, తెలంగాణలో చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, వీళ్ళు కేవలం ఇవాళ మన యొక్క ఓట్లు దండుకొని గద్దెని ఎక్కుతున్నారు తప్ప మన అభివృద్ధిని మాత్రం నోచుకోవడం లేదు. కనీసం ఇప్పటికైనా గిరిజన విద్యార్థి సంఘం ఇవాళ దేశం భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి పార్టీకి ఒకటే హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఏంటంటే మరి కేవలం మమ్మల్ని ఓటర్లుగానే గుర్తిస్తారా, లేకపోతే మా అభివృద్ధిని నోచుకుంటారా అనే ఉద్దేశంతో కూడా ఇవాళ గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కమిటీ, ఈ రెండు రాష్ట్రాల కమిటీ ఇవాళ ఈ యొక్క ప్రభుత్వాలను అడుగుతూ ఉన్నాయి. మరి ఇవాళ తెలంగాణలో చూసినట్టయితే ఇప్పటికి కూడా మరి అత్యధికంగా దాదాపు 60 సీట్లు ఇవాళ మేము డిసైడ్ చేస్తే గెలిచేటటువంటి లంబాడీల సీట్లను ఇప్పటిదాకా మాకు గిరిజన శాఖ మంత్రి లంబాడీలకు ఇవ్వకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ మేము ఎంట్రీ డిసైడ్ చేస్తే అటు వాళ్ళే గద్దెలెక్కుతారు. అటువంటి మీరు మనసులో మాపైన కబడ్డీ ప్రేమ చూపిస్తూ ఇవాళ లంబాడీలకు ఏ మంత్రి పదవి కూడా ఇవ్వకుండా మీరు సవితిదారి ప్రేమను చూపిస్తూ ఉన్నారు, కబర్దారానికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఇంత గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల పైన కూడా గిరిజన విద్యార్థి సంఘం
అనేక రకాలుగా అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి ఇవాళ దండాలు గ్రామ పంచాయతీ కానివ్వండి, రిజర్వేషన్ కానివ్వండి, పూడు మూల పట్టాలు కానివ్వండి, ఇవాళ విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం గిరిజన విశ్వవిద్యాలయం కానివ్వండి, ఇవన్నీ కొట్లాడి తెచ్చుకున్నాం మేము. మరి నీ మీ యొక్క ఇవాళ సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీతో కూడా కొట్లాడడానికి మేము వెనుకాడగలే, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా కొట్లాడడానికి మేము వెనుకకు పోమనేసి మా యొక్క హక్కుల కోసం ఇంకెన్ని రోజులు మేము కొట్లాడాలి, ఇంకెన్ని రోజులు అడుక్కోవాలి మీ దగ్గర. రాబోయే రోజుల్లో మా శ్రీ సంత్ శివలాల్ మహారాజ్ గారు చెప్పినట్టు రాబోయే రోజు ఖచ్చితంగా ఇదే గోల్కొండ కిల్ల మీద, అదే విధంగా ఢిల్లీలో కూడా మా యొక్క శివలాల్ మహారాజ్ జెండా ఎగరేస్తాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాజ్యాధికారి దిశగా మేము చేపట్టేటటువంటి కార్యక్రమాలు ఉంటాయి, ఖబర్దారని తెలియస్తూ మాకు రావాల్సినటువంటి ఏదైతే ఉన్నాయో బెనిఫిట్స్ అవి ఖచ్చితంగా మరి మా ఉద్యమాన్ని మీరు అణిచి దొక్కినా కానీ గతంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా మమ్మల్ని అణచివేసినా కానీ మేము వెనుకడుగు వేయలేదు. ఇప్పుడు కూడా భారతదేశ వ్యాప్తంగా మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం, దీంట్లో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఇవాళ గిరిజన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీ పక్షాన ఇవాళ గిరిజన విద్యార్థి సంఘం ఉంది, మొన్నటి వరకు రాష్ట్ర కమిటీ ఉండే ఇవాళ జాతీయ కమిటీగా ఏర్పడింది. రాబోయే రోజుల యొక్క విద్యార్థుల యొక్క మంచి భవిష్యత్తు కోసం వీళ్ళ వెంట మేము ఉంటామనేసి కూడా ఇవాళ గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కమిటీ పక్షాన ఇవాళ మేమందరము హామీ ఇస్తా ఉన్నాం. ఏ రాష్ట్రంలోనైనా కానీ ఏ చిన్న సమస్య వచ్చినా కానీ ఇవాళ మీ వెంట గిరిజన విద్యార్థి సంఘం ఉంది అని తెలియజేస్తూ మరి నన్ను ఇవాళ భారతదేశానికి అధ్యక్షుడిగా చేసినటువంటి మా వ్యవస్థాపకులు అధ్యక్షులు, అదే విధంగా ఇరు రాష్ట్రాల కమిటీ సభ్యులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి ఏదైతే బాధ్యత ఉందో దాన్ని నీరు కార్చకుండా నా వంతే కాకుండా నాలో ఎంతైతే ఉందో దానికన్నా ఎక్కువగా ఇవాళ నేను వాళ్ళ కోసం కృషి చేస్తానని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి వేదిక పైన ఉన్నటువంటి అందరు కూడా జై భీములు, జై శివరా. 2001 జూలై 30 నాడు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ధనవత్ రాజేష్ నాయకు, భరత్ చవాను, నరేష్ యాదవ్, గణేష్ నాయక్, కృష్ణ నాయకు, లోకేష్ వీళ్ళ అధ్వర్యంలో ఈ సంఘం మనము స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా పోరాటం చేసినాం. గిరిజన విద్యార్థులకు హైదరాబాద్ కేంద్రంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ ఏర్పాటు చేయాలని అప్పటి ఉన్నటువంటి రెడ్డియా నాయక్ గారు గిరిజన శాఖ మంత్రిని ఎన్టీ స్టూడియోగా ఆయన బంధించి సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా విద్యార్థుల కాస్మెటిక్ ఛార్జీలు కావచ్చు, ప్లస్ హాస్టల్ విద్యార్థుల బెస్సు ఛార్జీలు కావచ్చు పెంచాలని చెప్పేసి పసుపులెడ్డి బాలరాజు గారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గిరిజన శాఖ మంత్రి ఉన్నప్పుడు కూడా తనను కలిసి మీరు ఇది పెంచకపోతే మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం, లేకపోతే అసెంబ్లీలో కూడా వస్తామని చెప్పేసి ఆ రోజు జీవీఎస్ తరఫున మేము హెచ్చరించడంతో ఆయన సానుకూలంగా స్పందించి ఈ యొక్క మెస్ బిల్లులు కావచ్చు పెంచడం జరిగింది. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అటు ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, తెలంగాణ విడిపోయిన తర్వాత సోదరభావంతో గిరిజన విద్యార్థి సంఘం మన వెంకట పంజర కావచ్చు, శ్రీను నాయక్ కావచ్చు, బాలాజీ కావచ్చు, రమేష్ కావచ్చు, లోకేష్ కావచ్చు, ఇంద్ర రాత్రుడు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి తమ్ముడు లక్ష్మణ్ కావచ్చు, జపాల్ ఎల్ఎస్పిఎస్ యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు జపాల్ నాయక్ వీళ్ళందరూ కలిసి పెద్ద ఎత్తున మా శంకర్ నాయక్ ఎల్ఎస్పిఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎల్ఎస్పిఎస్ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ ప్రభుత్వాన్ని అల్టిమేట్ జారీ చేయడం, మా సుధీర్ నాయక్ కూడా మేమంతా ఒక కలిసికట్టుగా ఒక కుటుంబ సభ్యులుగా ఉండి మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులైనా కానీ మేము ఇతర పార్టీలో ఉన్న నాయకులు కానీ కుటుంబ సభ్యులుగా కలిసి మేమంతా కేసీఆర్ గవర్నమెంట్ మీద రిజర్వేషన్ కోసము ఒక ఉద్యమం ప్రకటించాం. కేసీఆర్ చెప్పినటువంటి ఏదైతే మమ్మల్ని అధికారంలో తీసుకొస్తే 12% రిజర్వేషన్ మీద తొలి సంతకం పెడతానన్న ముఖ్యమంత్రి మాట తప్పిండు. కాబట్టి మా రిజర్వేషన్ మాకు ఇస్తావా ఇయ్యవా అని చెప్పేసి చాలాసార్లు ప్రగతి భవన్ దాదాపు ఒక 250 మేము ప్రగతి భవన్ ముట్టడించడం జరిగింది. ఎక్కడ టీఆర్ఎస్ నాయకులు కనిపించిన వాళ్ళు నిలదీసి మేము రిజర్వేషన్ కావాలని చెప్పేసి పట్టుబడంతో ఆగమేఘల మీద బంజారా భవన్ ఓపెన్ చేస్తే కూడా బిటా రిజర్వేషన్ ఇవ్వకుండా సంఘం చూస్తాం కేసీఆర్ అని చెప్పి హెచ్చరించి రిజర్వేషన్ కూడా సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మన లంబాడి జాతి భారతదేశంలో ఉన్నటువంటి పోరాట యోధుడైనటువంటి శ్రీ సంత్ శివలాల్ మహారాజ్ యొక్క జయంతి 15 నాడును
పబ్లిక్ హాలిడే ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా మా వెంకట బంజారా, నేను, మా లోకేష్, మేమంతా కలిసి ఆయన మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేసి మొదటి అసెంబ్లీకి వస్తే మా సీను మేమంతా కలిసి, రేవంత్ రెడ్డి నువ్వు మాకు పబ్లిక్ హాలిడే ఇవ్వకపోతే బిడ్డ నిన్ను రాజకీయ పరంగా అంతు చూస్తామని చెప్పేసి ఆప్షన్ హాలిడే కూడా తెప్పించుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు కూడా ఎత్తున్నాం, గిరిజన విద్యార్థి సంఘం, జాతీయ కమిటీ నాయకులు కావచ్చు, జాతీయ కార్యవర్గం కావచ్చు, రాష్ట్ర నాయకత్వం కావచ్చు, మీరు దయచేసి సేవాలాల్ మహారాజ్ జయంతిని నేషనల్ హాలిడేగా ప్రకటించాలని చెప్పేసి మీరు ప్రతి జిల్లా వారీగా విద్యార్థులతో ర్యాలీ చేయండి. ర్యాలీ నిర్వహిస్తే మీ యొక్క కార్యక్రమం ప్రభుత్వం దృష్టికి పోతుంది, మిమ్మల్ని కూడా ఐడెంటిఫై చేస్తారు, ఇచ్చే అవకాశం ఉన్నది ఖచ్చితంగా. ఎందుకంటే నేను కూడా దాదాపు మొన్న కర్ణాటక లలిత రాథోడని లాయర్ మన చెల్లే బుక్య వాళ్ళు వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఢిల్లీలో బాబు రాథోడని చెప్పేసి మనోడు ఉన్నాడు, ఆయన బీజేపీ పార్టీ గిరిజన మోర్చ నాయకుడైనా కూడా అన్న సేవలాల కోసం చేద్దామని చెప్తే ఖచ్చితంగా కార్యచరణ తీసుకున్న దసరా తర్వాత అని చెప్పి వాళ్ళు చెప్పారు. గుజరాత్ మన గిరిజన బిడ్డ అయినటువంటి హెంసింగ్ రాథోడ్ అని చెప్పేసి ఆయన అక్కడ ఒక ఎన్జిఓ బ్రహ్మాండంగా నడుపుకున్నాయన గుజరాత్లో, ఆయనతో కూడా నేను మాట్లాడడం జరిగింది. మహారాష్ట్రల 3 టీవీ మహారాష్ట్ర అని చెప్పేసి నడుపుకుండు రవి అని చెప్పి ఆయనతో కూడా నేను మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కర్ణాటకలో కూడా 3 టీవీ కర్ణాటక అని చెప్పేసి మన తమ్ముడు నవీన్ రాథోడ్ అని చెప్పేసి ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. ఒడిశాలో ఉన్నటువంటి చెల్లే ఆమె అక్కడ ఒక ఎన్జిఓ నడుపుతున్నది, మన చెల్లె పేరు హేమంత భాయ్ అని చెప్పేసి ఆమె చాలా రోజుల నుండి ఒడిశాలో అనేక ప్రోగ్రామ్ చేస్తుంది. దాదాపు ఒక 17 రాష్ట్రాల ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది. త్వరలోనే ఢిల్లీలో కూడా ఒక ఆల్ ఇండియా బంజారా ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఒక టెలికాన్ఫరెన్స్ అంటే రౌండ్ టేబుల్ సమావేశం అనేది ఏర్పాటు చేద్దాం, త్వరలో మోడీ గారిని కలుద్దామని చెప్పేసి కూడా మాట్లాడుకున్నాం. కాబట్టి మీరు ఈ శివలాల్ మహారాజ్ జయంతిని నేషనల్ హాలిడే ప్రకటించాలని చెప్పి మీ ఏజెంట్లో తెలుసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం మిత్రులారనే. అదేవిధంగా భారతదేశంలో ఉన్న లంబాడీలు భాష వేష తిండి ఒకటి, కానీ మనము మహారాష్ట్రలో బీసీడీలో ఉన్నాం, కర్ణాటకలో ఎస్సీలో ఉన్నాం, ఢిల్లీలో ఎస్సీలో ఉన్నాం. కాబట్టి మనము భారతదేశంలో ఉన్న లంబాడీలందరినీ షెడ్యూల్ ట్రైబ్గా చర్చించి గోర్మాటిగా నామకరణం తీసుకొచ్చిన అవసరం ఉన్నది, ఆ కార్యక్రమం కూడా తీసుకొచ్చిన అవసరం ఉన్నది. అదేవిధంగా చూస్తే ఏదో గోర్ బోలిని 8వ షెడ్యూల్ అంటారు, కానీ అది 9వ షెడ్యూల్ అనుకుంటాను. 9వ షెడ్యూల్ సరే, అది 8వ 9వ మనం క్లారిఫికేషన్ చేసుకున్నాం. గోర్బోలి భాషను, భారతదేశంగా మన గోర్బోలి ఉంది కాబట్టి ఆ భాషను పార్లమెంట్ లో చట్టం చేసి 8వ షెడ్యూల్ 9వ షెడ్యూల్ తీసుకుని అది చేసాలని చెప్పి 3 డిమాండ్ల మనం పనిచేయాలి. అదే విధంగా చూస్తే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, సారీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు చెవేళ్ళ బహిరంగ సభలో ఇచ్చినటువంటి ఎస్టీ డిక్లరేషన్ను అమలు చేయాలని చెప్పేసి మనము పోరాటం చేయవచ్చిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే కనీసం గిరిజన యూనివర్సిటీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1 రూపాయి కూడా బడ్జెట్ కేటాయించలేదు, ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఏదో ఈ ప్రభుత్వాలు గిరిజన శాఖకు ఇన్ని డబ్బులు కేటాయించినామని చెప్పేసి పేపర్ల మీద ప్రకటన చేస్తున్నాయని ఆచరణ లేదు, ఆ పైసలు ఎటు పోతుందో మనకు తెలియదు. కాబట్టి దాని మీద పోరాటం చేయవచ్చిన అవసరం ఉన్నది. కాబట్టి నేను ఏమంటున్నానంటే గిరిజన విద్యార్థి సంఘ నాయకులుగా మీరు ఫస్ట్ జిల్లాల వారీగా నిర్మాణం చేయండి, జిల్లా కమిటీలు వేయండి, జిల్లా కమిటీ వాళ్ళకు డివిజన్ కమిటీ వేయమని చెప్పండి, డివిజన్ కమిటీ వాళ్ళకు మండల కమిటీలు వేయమని చెప్పండి, గ్రామ స్థాయి నుంచి కమిటీలను ఏర్పాటు చేస్తే అప్పుడు ప్రభుత్వం మీతో భయపడి చర్చలు పిలుస్తుంది. ఒక వెంకట బంజారాను ఇంద్ర రాజాన్ని అరెస్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్త గ్రామ స్థాయి నుంచి వాళ్ళ దిష్టి బొమ్మలు దగ్గర చేయాలి, అప్పుడు అరే మీరు బలమైన శక్తిగా ఉన్నారా బాబు అని చెప్పి అప్పుడు భయపడి మిమ్మల్ని చర్చలు పిలుస్తుంది. లేకపోతే అరే వీళ్ళు చేసిరు కదా ఆయరామ్ గాయరామ్ అన్నట్టుగా ఉండొద్దు అని చెప్పేసి నేను కొడుతున్నాం. గతంలో కూడా ఇదే విధంగా మనం మాట్లాడుకున్నాం, కానీ ఎవ్వరు పోయి కూడా జిల్లాల కమిటీలు వేయలేదు.